हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो इवाल नेनु मीकु ओक मंचि इंट्रेस्टिंग अनबॉक्सिंग वीडियो तोनि वच्चानु। अदि ई प्रोडक्ट अनेदि मन इंट्लो चाला चाला अवसरं इप्पुडैते, इप्पुडुन्न परिस्थितुल्लो मात्रं। एंदुकंटे मनं इंट्लोने उंडुकुंटा एदो ओकटि ఏది పడితే అది తింటున్నాం కదా। సో మన వెయిట్ అనేది కంట్రోల్ అనేది మనం చేసుకోవాలంటే ఇది ఈ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ। సో ఇది నథింగ్ బట్ వెయింగ్ మెషిన్ అండి। ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను। నేను మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్, దయచేసి చెక్ చేయండి। ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇంకా రేట్ అదంతా మీకు దానిలో ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే। సో చూసారా, ఇది వెయింగ్ మెషిన్। सो फ्रेंड्स, इधी वेट वी मन 7 kg नीचे 180 kg दाका मन वे चुस्कुँ। डिस्प्ले 4 digits LCD उंटुंदी, अंटे 4 digits अंटे मन की केजीस अभी 4 digits लोपु चूपिस्तुंदी। इधी बैटरी तो पंचे फ्रेंड्स, अलाने इंदुलो टेंपरेचर कूडा वस्तुंदी 5 to 35 degrees Celsius दाका मन चूपिस्तुंदी। अंटे मन रूम लो उन्नप्पुडु मन रूम टेंपरेचर एंतुंदो कूडा చెప్తుంది। ఇది 8 సెకండ్స్ లో ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్। ఇక్కడ చూసారా, నేను చూపిస్తున్నాను కదా బాక్స్ మీద 6 మోడల్స్ ఉన్నాయి। నేను బ్లాక్ కలర్ మోడల్ అనేది తీసుకున్నాను। ఓకే, ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్। ఐ షేప్ లో మీకు ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది, అంటే మనం కింద పెడితే అది డ్యామేజ్ కాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది। అండ్ ఇక్కడ చూసారా, బ్యాటరీస్ ఉంటుంది। బ్యాటరీస్ మనం నార్మల్ గా రెగ్యులర్ గా యూస్ చేసే బ్యాటరీస్ మనం యూస్ చేయొచ్చు। ఇది ఒకవేళ పాడైనా వేరే బ్యాటరీస్ కొనుకొచ్చి వేయొచ్చు। ఓకే, ఇది ఈ విధంగా మనం బ్యాటరీస్ పెట్టేశాక వెనక ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కగానే ఇలా ఆన్ అవుతుంది। ఫస్ట్ 00 అని చూసారా, ఇక్కడ బటన్ ఉంటుంది, అది నొక్కండి। నొక్కితే అది ఆన్ అయిపోతుంది। ఆన్ అయిపోయాక ఇది ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అంటే ఎక్కడైనా ఏదైనా టేబుల్స్ కింద దాని కింద ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు। సో మనం ఎప్పుడైనా వెయిట్ చెక్ చేసుకునేటప్పుడు మన లెగ్స్ అనేది డ్రైగా ఉండాలి, అస్సలు వెట్ ఉండొద్దు। అంటే వెయింగ్ మెషిన్ని కూడా మనం తూర్చడము కడగడం అలాంటివి ఏం చేయొద్దు, చేస్తే అది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి। ఇది వెయింగ్ మెషిన్ మాత్రం చాలా బాగుంది। నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి। థ్యాంక్ యూ ఫర్